నేను డబ్బులు కమ్ముకున్నానా నేను ఇప్పుడు ఒక్క ఆధారం ఇమ్మానండి ఇంత ఎలిగేషన్స్ చేసిన వాళ్ళని ఎవరి దగ్గర నేను ఏ విధంగా తీసుకుంటానని నేను ఇవ్వడం తప్ప తీసుకోవడం ఏ రోజు నాకు ఎరగను మొన్న ఎవడో వచ్చి 100,000 రూపాయలు డిమాండ్ చేసావంటాడు ఏం ఆధారం ఉందంటే లేదంటాడు ఆధారం లేకుండా ఆ ఏరియాలో సీసీ కెమెరాలు నీకు నీ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉంటాయిగా ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉండదా ఎంతసేపు నువ్వు నాతో మాట్లాడుంటావు అప్పుడు అనుకుందాం మాట్లాడాను అది ఇది అంటే ఆడు నాకు ఆవిడెవరో తెలియదు అంటున్నాడు నేను ఎప్పుడు చూడలేదు అంటున్నాడు మరి అప్పుడు మొహం ఎప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు చూడనప్పుడు నిన్ను నేను ఎప్పుడు డిమాండ్ చేశాను సింపుల్ లాజిక్ వాడెవడో పే చేసేస్తాడు ఎవడికి నోటుకు వస్తాడు మా ఆడపిల్ల అంటే అంత చీప వంటరు ఆడదంటే ఇంకా చీప సమాజంలో నేను కరాటే నేర్చుకున్నాను గట్టిగా నోరు పెట్టి నా ఎమోషన్ నేను ఆపుకోవడం కోసం గట్టిగా మాట్లాడుతుంటా నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే నేను నేను కూడా అమ్మని అమ్మ అమ్మ కంటే పుట్టాను కదా నేను కూడా పెయిన్ ఉంటుంది కదా చీము నెత్తురు ఉంది కదా నాకు పెయిన్ ఉంటుంది కదా నేను మనిషినే కదా నాకు ఎమోషన్ ఆపుకోవడం కోసం గట్టిగా అరుస్తాను ఇది కూడా ఓపెన్ గా చెప్తున్నా ఈ రోజు నా ఎమోషన్ నేను యాంగ్రీగా నేను మార్చుకొని తిట్టుకొని నన్ను గయ్యాలనుకొని ఎవరేమనుకున్నా పర్లేదు బట్ నా ఒరిజినల్ గా నా ఇంటికి మీ అందరికి ఆహ్వానిస్తున్నా రండి నా ఇంట్లో ఒక ఒక పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టుకోండి లేదా మా ఇంటికి వచ్చి వెయిట్ చేయండి రండి కూర్చోండి నేనేం చేస్తుంటాను తెల్లవారు లెగిసి మీరు అబ్జర్వ్ చేయండి కళ్యాణి అంటే ఏంటో తెలుసుకొని మీరు రాయండి చాలు గట్టిగా మాట్లాడుతుంది కదా చెప్పండి సూపర్ కరెక్ట్ గా ఉన్నాను నేనేమంటానంటే ఏమండి మా అమ్మగారు నా అతను ఉండరండి ఆవిడకి ఏం తెలుసు మా అమ్మగారు ఎప్పుడు చేశారండి కామెంట్ నిన్న మరి శత్రువులు కంప్లైంట్ చేసింది ఎప్పుడండి కంప్లైంట్ చేశాక మా అమ్మగారు చేశారు మా అమ్మగారు అది మరి అలా అనుకోడు సార్ మీరు తెలుసుకొని మాట్లాడారు కంప్లైంట్ వచ్చిన తర్వాత అడిగారు కదా ఆపేయండి ఇప్పుడు మీరు ప్రాబ్లం చెప్పింది నేను చెప్పేస్తాను విషయం ఏంటంటే అమ్మ ఆగమ్మా ఇదిగో విషయం ఏంటంటే మొన్న వాడి మీదకి నేను యుద్ధానికి ప్రకటించాలని లేకపోతే తన్నేయాలని ఫిక్స్ అయ్యి నేను ఎల్లుంటే ఈ పిల్లని తీసుకెళ్తే తప్పు ఓకేనా నేను అనుకోలేదు అనాలోచితంగా నేను వెళ్ళిందంటే మీరు అన్నదాన్ని నేను ఒప్పు నిజంగా అది ఎల్లుంటే నేను అనాలోచితం కొట్టడానికి వెళ్తే పాపని ఎత్తుకుని అనాలోచితం నేను ఒప్పుకుంటాను మీరు అన్నది సూపర్ కానీ మా అటువైపు లైన్లో మా తమ్ముడు ఇల్లు ఇటువైపు లైన్లో వీడింది సో అక్కడ అనుకోకుండా కొన్ని జరిగినాయి వేరే వాళ్ళు చెప్పి ఇగో వీడే ఇలా చేస్తున్నాడు ఏమయ్యా ఇట్లా చేస్తున్నాను అటువైపు వెళ్తూ మా ఇల్లు కూడా అట్నుంచి వెళ్ళొచ్చు సో మేము వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవ్వరు లేని వీళ్ళు ఊరెళ్ళారు ఎవరికి ఇవ్వాలండి పాపని మా అమ్మగారు నా దగ్గర ఉండరు ఎందుకో చెప్పనా మా తమ్ముడికి మా అమ్మగారికి నాకు మా అమ్మగారికి ఎప్పుడు మా నాన్నగారు నా దగ్గర ఉండేవారు నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు నా ఇంట్లో ఉండరు మా అమ్మగారు నా దగ్గర రారు మా అమ్మగారికి నాకు పెద్ద ఇంత ఉండదు ఎప్పుడు కావాలని మీరు ఎక్వైర్ చేసుకోండి నేను ఇచ్చేస్తా ఓపెన్ నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మా అమ్మగారికి ఆవిడకి ఏమి చెప్పు ఈ పిల్లల్ని తెచ్చి ఇంట్లో ఉంటే ఎందుకు ఇంత మందిని పోషిస్తావు ఎందుకు ఇంత మందిని తీసుకెళ్ళండి నువ్వు వెళ్ళానన్న బాబు 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 నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఒక నిమిషం ఉన్నాను తండ్రిని పంపించండి వెళ్తాను తండ్రిని పంపిస్తే ఓకే ఇద్దరిని తీసుకోపో ఇద్దరిని తీసుకోపో మా బయట తీసుకెళ్ళు చెప్పాక తర్వాత మాట్లాడదు సో పర్లేదు మరి పిల్లలు కదా మన ఇంట్లో కూడా తప్పదు అడ్జస్ట్ అవ్వాలి కొన్నిసార్లు తప్పకొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి వాళ్ళకి చెప్పలేము మనం వాళ్ళ బాధలు సో నేనేమంటానంటే పోలీస్ వారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు సో వద్దులేండి సార్ పర్లేదు సార్ వాళ్ళు ఉన్నాయి నేనేం తప్పు చేయలేదు నాకు భయం లేదు కానీ ఒక మాట సార్ మా వాళ్ళు అందరూ మనం ఫ్రెండ్లీ పోలీస్ కదా మా అమ్మగారికి మా అమ్మగారికి నాకు ఇప్పుడే కదండి చిన్నప్పటి నుంచి సత్సంబంధాలు లేవు ఎందుకంటే ఆవిడ కూడా ఒప్పుకుంటారు మీరు ఎందుకంటే మీరు ఓపెన్ సీక్రెట్ ఇది మా ఇంట్లో మా అమ్మగారికి ఏం చెప్పం చెప్తే ఇంటికి ఎవరైనా వస్తే వీళ్ళు వచ్చారు తినేస్తున్నారు నా కూతురు మాపేస్తా ఇలా మాట్లాడతారు తల్లికి అందరికి ఉంటుంది ఆ పెయిన్ బట్ ఆవిడ నన్ను మా ఇంటికి ఎవరైనా పిల్లలంటే భయం ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ సడన్గా వచ్చారు మా తమ్ముడు మాలేసుకోవడం వల్ల ఆవిడ వచ్చారు మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం అని చెప్పేసి నేను ఏదో అనుకున్నాను వీళ్ళు కూడా లేకపోవడం వల్ల పిల్లల్ని చూసుకుంటారులే కొంతసేపు అనుకున్నాం అలా అనుకో నిన్న విషయం కానీ ఆ రోజు నేను వెళ్తున్నప్పుడు మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు మా అమ్మ కూడా లేనప్పుడు ఎవరూ లేనప్పుడు వీళ్ళు లేనప్పుడు ఎవరికి ఇవ్వాలండి పిల్లల్ని తీసుకుని నేను బయటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళి నేను వచ్చేస్తుండగా జరిగిన విషయం ఇది ఇది ఆలోచన పెట్టుకొని అబ్బా సింపతి సార్ నేను కొట్టాలని అయితే వెళ్ళలేదు ఫస్ట్ కొట్టాలని ఏదో ఒక చెయ్యాలనే దాడి చేయాలని వెళ్ళలేదు జరిగిన తర్వాత విషయం జరిగిన తర్వాత ఇప్పుడు అందరూ నన్ను క్లోజింగ్ చేస్తూ ప్రతి ఒక్కడు పిల్లని పెట్టుకొని వెళ్ళింది సమాజం ఎవరికి సపోర్ట్ చేయాలో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారండి
निजेवरी वालेदो नीके धैर्य ओके ने तपे तो आये तपे दाखान शिक्षण रेडी नैन के कोलाड़ता नैन तपून नादी तपेन अत तपे अभी ओके सैकंडरी का नीन पिनी इध निजम क्लारी इदे इंटेंशन जरगे इंकोमा నాకున్న వీక్నెస్ ఏంటంటే 10 రోజులు ఎవరైనా నాతో మంచిగా మాట్లాడి నా ఇంటికి వస్తే నా వాళ్ళని నమ్మేస్తా అందుకే నేను మోసపోతుంటా చాలా మంది నేను ఇలాగే మోసం చేస్తారు తమ్ముళ్ళు అవ్వచ్చు అక్కలు అవ్వచ్చు చెల్లెళ్ళు అవ్వచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా సరే నేను తొందరగా నమ్ముతా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంట్లో చిన్న పెయిన్ వస్తుంది అలాంటి మెంటాలిటీ నాది సో మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నా మెంటాలిటీ అది సో ఇప్పుడు ఈ పాప ఏదైనా అయితే నేను చచ్చిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రేమ పెంచుకుంటాను ఎవరి మీద నేను ఎఫెక్షన్ అలాంటిది నేను తీసుకెళ్ళి అమ్మేశాను నేను ఎవరు నమ్ముకున్నాను ఎవరెవరో చెప్పినవని ఎవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టేసి నా మీద క్లియర్ ఎవిడెన్స్ ఇవ్వండి ఇందులో మీకు ఏం కావాలన్నీ తీసుకోండి ఇవి గాని తప్పైతే మీరు ఏమి శిక్ష ఇపిస్తారో పబ్లిక్ గా ఎక్కడో ఎక్కడో బయట దేశాల్లో జరుగుతాయి శిక్షలు ఇక్కడ చేపిచ్చండి నేను తీసుకుంటా ఆ శిక్షను నేను రెడీగా ఉన్నా నేను నిజంగా మానవత్వ దృక్పథంతో వాళ్ళు మా ఇంటికి వస్తారు మా ఇంట్లో ఉంటారని మా అమ్మ తిడతదని చాలా విషయాలు చెప్పను ఆవిడికి నేను ఏ విషయాలు చెప్పను జనరల్ గా నిజమే నిజమే ఆవిడ కూడా అడగండి మీరు ఎల్లండి కొని క్రాస్ చెక్ చేసుకోండి మా ఇంట్లో ఎవర్నైనా అడగండి వాళ్ళందరూ చెప్తారు ఆవిడకి ఏది చెప్పినా పెంట అయిపోద్ది బాబు ఎందుకంటే ఆవిడ ఏదైనా మాట్లాడితే ఆవిడ తిట్టడమే ఎక్కువ ఉంటుంది నిన్న కూడా నన్ను తిట్టింది ఆవిడ నిన్న కూడా ఉదయం తిట్టింది నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి నేను ఆ చూపించుకోవడానికి వెళ్ళిపోవడం కారణం మా తమ్ముడు నిన్న మా తమ్ముడికి మా అమ్మకి నాకు గొడవైంది నిన్న ఉదయం నేను మామూలుగా నేను సరేలే అని చెప్పేసి ఏదో నేను బయలుదేరి మరి ఎందుకంటే అంతర్గత సమస్యలు బయట తెస్తున్నాను సార్ ఒక నిమిషం సార్ ఓకే మీరు అడిగిన తప్పలేదు మా అమ్మగారికి నేను చెప్పాం సార్ చెప్పాను కదా సార్ తీసుకుంటాను సార్ సార్ ఇప్పుడు కూడా దత్తత వాళ్ళు ఇస్తారంటే 1 ఇయర్ తర్వాత తీసుకుంటాను సార్ ఇప్పుడు తీసుకో నేను 1 ఇయర్ తర్వాత పాపకు 1 ఇయర్ అయ్యాక మీ అందరిని పిలిచి దత్తత చేసుకున్నానని మళ్ళీ నేను చెప్పి ఈ మా మౌక్తిక పేరు కూడా మా మౌక్తికకు దత్తత తీసుకున్నామని చెప్తాను